త్వరలో ఎన్నికలకు వెళ్లబోతున్న వైసీపీ ప్రభుత్వానికి ఈ దఫా ఇదే చివరి బడ్జెట్. దాంతో గతానికి భిన్నంగా ఈసారి బడ్జెట్పై అంచనాలున్నాయి. అయితే బడ్జెట్ ఆ అంచనాలను అందుకుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది. సాధారణంగా ఎన్నికలొస్తున్నాయంటే భారీ స్థాయిలో తాయిలాలు, పలు పథకాలకు నిధులు, సంక్షేమ వాటా పెంచటం చేస్తూ ఉంటారు. కానీ ఈ బడ్జెట్లో విద్య, ఆరోగ్య రంగానికి మాత్రమే అధిక ప్రాముఖ్యత ఇచ్చినట్టు కనిపిస్తోంది. రాష్ట్రంలో విద్యారంగాన్ని మెరుగుపరిచి ప్రపంచ స్థాయిలో మన విద్యార్థులు పోటీ పడేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జగన్ సర్కార్ పనిచేస్తోందని చెప్పిన బుగ్గన ఆ రంగాలనే ఎక్కువగా ప్రస్తావించారు. తమ ప్రభుత్వ హయాంలో విద్యారంగంలో వచ్చిన మార్పులను మంత్రి తన ప్రసంగంలో ప్రస్తావించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అంతగా వ్యతిరేకత కనిపించని కార్యక్రమం ఏదైనా ఉందంటే అది పాఠశాలల అభివృద్ధి. అందుకే ప్రభుత్వం కూడా దాన్నే ప్రత్యేకంగా చెప్పుకునే ప్రయత్నం చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధన అమలు చేస్తున్నామని చెప్పారు. 1000కి పైగా స్కూళ్లలో సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టినట్టు తెలిపారు. బోధనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, ఐబీ విధానం, వినూత్న పద్ధతులను అవలంబిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిచ్చామని వివరించారు. పేదరికం కారణంగా విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో జగనన్న విద్యా కానుక పథకాన్ని అమలు చేస్తున్నట్టు మంత్రి బుగ్గన వివరించారు. ఎటువంటి సంకోచం లేకుండా చెప్పొచ్చు అధ్యక్ష, మనము మన ప్రభుత్వం కానీ మన గౌరవ ముఖ్యమంత్రి కానీ అర్థశాస్త్రంలో చాణిక్యుడు ఏదైతే చెప్తాడో అదే విధమైన పాలన ఈరోజు అందింపజేస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు, మేనిఫెస్టోలోని ఇతర పథకాలు మరియు అమలు చేస్తున్న వివిధ వినూత్న కార్యక్రమాలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను అనుగుణంగా ఉన్నాయి. ఈ కార్యక్రమాలు మెరుగైన ఫలితాలను అందించడం వలన ప్రపంచవ్యాప్త మేధావులచే కూడా ప్రశంసలు అందుకుంటున్నాయి. కొత్త ఆలోచనలను, ఆవిష్కరణలను మరియు ఇంతకుముందు ఎన్నడూ లేని విధానాలను కని విని ఎరగని రీతిలో అమలు పరచడం వలన తక్కువ సమయంలోనే మా ప్రభుత్వం సంతృప్త స్థాయిలో ప్రజలందరి జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురాగలిగింది. ఈ పథకంతో రాష్ట్రంలోని 47 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారు అని చెప్పారు. ఇందుకోసం 3,367 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. మరో 34 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్ అందించేందుకు జగన్ ప్రభుత్వం సంకల్పించిందని చెప్పారు. జగనన్న విద్యా దీవెన పథకానికి 11,901 కోట్లు, జగనన్న వసతి దీవెన పథకానికి 4,267 కోట్లు వెచ్చించినట్టు మంత్రి తెలిపారు. ఈ పథకాలతో 52 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరిందన్నారు. స్కూళ్లలో గతంలో విద్యార్థుల డ్రాప్అవుట్ 20.37% ఉండగా తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, తీసుకున్న చర్యలతో ఇది 6.62% తగ్గిందన్నారు. ఇక విదేశీ విద్యా దీవెన కింద ఇప్పటి వరకు 1,858 మంది విద్యార్థులు ప్రపంచంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నారు అని మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులకు తగిన ఉద్యోగం సాధించుకునేలా వర్చువల్ ల్యాబ్లు ఏర్పాటు చేసి నైపుణ్య శిక్షణ అందించామని, దీంతో 95% మందికి ఉద్యోగాలు లభించాయని తెలిపారు. దీంతోపాటు ఇదే రోజున డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించి నిరుద్యోగులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. రహదారుల దుస్థితిపై తీవ్రమైన స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం ఈ బడ్జెట్లో చేయలేదు. గత 5 ఏళ్లలో రాష్ట్ర రహదారుల అభివృద్ధికి 2,626 కోట్లు, జిల్లా రహదారుల అభివృద్ధికి 1,955 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించి భవిష్యత్తులో చేపట్టబోయే పనులను వివరించలేదు. మొత్తంగా 2,86,389 కోట్లతో ఏపీ బడ్జెట్ రూపొందించగా, అందులో రెవెన్యూ వ్యయం 2,30,110 కోట్లు, మూలధన వ్యయం 30,530 కోట్లుగా చూపించారు. ద్రవ్యలోటు 55,817 కోట్లు, జీఎస్డీపీలో ద్రవ్యలోటు 3.51%, 24,758 కోట్ల రెవెన్యూ లోటుతో ఏపీ బడ్జెట్ ఉంది.